ఐ పర్ల్స్ చెప్పుకొచ్చింది. దీనికి తగ్గట్టుగా ఫలితాలు కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న అంచనాల ప్రకారం కూటమి 160కి పైగా స్థానాలు దూసుకెళ్తోంది. వైసీపీ కేవలం 12 చోట్ల మాత్రమే ఆధిపత్యంలో ఉంది. తుది ఫలితాలు నాటికి ఈ సీట్లు కూడా వైసీపీ చేతిలో ఉంటాయో లేదో అనే సందేహాలు నెలకొన్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు కావాలి. అవి కూడా రావడం కష్టంగా ఉంది అంటున్నారు, అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. కరీంనగర్ లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉంది. 153,000 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ లీడింగ్ లో ఉన్నారు. మల్కాజ్గిరిలో ఈటెల 244,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. బ్రేకింగ్ చూసినాం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. కరీంనగర్ లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉంది. 153,000 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరిలో ఈటెల 244,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నువ్వా నీనా అన్నట్టుగా ఆ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇరు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉంది, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది, మరొక స్థానంలో ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో ముందంజలో ఉంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను ఒకసారి మనకు ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అత్యధికంగా నల్గొండలో మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు 507,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన విజయం దిశగా దూసుకువెళ్తున్నారని చెప్పాలి, ఆయన విజయం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఖమ్మం నుంచి రఘురామరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా దాదాపు 420,000 ఓట్లకు పైగా ఆధిక్యాన్ని సాధించారు. ఆయన కూడా విజయం సాధించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం నల్గొండతో పాటు మహబూబాద్, వరంగల్, అదేవిధంగా భువనగిరి, జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ 8 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ అత్యధికంగా మెజారిటీ సాధించారు. ఆయన 200,000 పైగా మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అక్కడ ఆయన విజయం ఖాయమని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కరీంనగర్ బండి సంజయ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా దాదాపు 150,000 పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆయన విజయం దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన విజయం కూడా అక్కడ దాదాపు ఖాయమనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇప్పటి వరకు ఆధిక్యాన్ని కనబడుతూ వస్తున్నారు. మొదటి 3 రౌండ్ల వరకు చూస్తే ఫలితం దోబూజులాడకుండా వచ్చింది. మొదటి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్వల్ప ఆధిక్యాన్ని కనబరిస్తే ఆ తర్వాత రఘునందన్ రావు
కొంత ఆధిక్యాన్ని కరపచ్చారు. అట్లా ఒకటి నుంచి నాలుగు రౌండ్ల వరకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫలితం దోపుచ్చులాడింది. ఆ తర్వాత రఘునందన్ రావు మెజారిటీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆయన 30,000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఇక మహబూబ్ నగర్ లో కూడా డికేఆర్న తన సమీప అభ్యర్థి వంశీ చందారెడ్డిపై దాదాపుగా 15,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైటే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఈ రెండు పార్టీలు కూడా ఈసారి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా తమకు డబుల్ డిజిట్ ఇటు స్థానాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ధీమాతో ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా అదే ధీమాతో ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే రెండు పార్టీలు కూడా 8-8 స్థానాలలో తమ ఆధిక్యాన్ని కనబరుచు వస్తున్నారు. ఇక హైదరాబాద్ లో బీజేపీ ఎంఐ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మొదట్లో ఫలితం కొనసాగింది. ఆ తర్వాత ఎంఐఎం ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది. మొత్తం మీద 17 లోక్సభ స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, మరొక స్థానంలో ఎంఐఎం ముందంజలో ఉంది అనే చెప్పాలి. తుది వరకు మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఫలితాల్లో ఇటు మహబూబ్ నగర్ లో కావచ్చు, అదేవిధంగా మెదక్లో ఎట్లా ఉండబోతోంది ఫలితం అనేది కొంత ఆసక్తిగా మారిందనే చెప్పాలి. మిగతా స్థానాలలో ఇటు మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో, నిజామాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తుంది. అక్కడ అభ్యర్థులు వాళ్ళు ఇప్పటికే సంబరాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చూస్తే బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది, ఎంఐఎం 1 స్థానంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడ కూడా విజయం సాధించలేకపోయింది, ఎక్కడ కూడా పోటీ కూడా ఇవ్వలేకపోయింది అనే చెప్పాలి. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైటే ఉంది. ఎక్కడ ఒక మెదక్ స్థానంలో మాత్రమే మొదటి రెండు రౌండ్లలో బీఆర్ఎస్ కొంత ముందంజలో ఉన్నప్పటికీ ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. ఒక మెదక్లో మినహా మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ వెనుకబడిపోయిందనే చెప్పుకోవాలి. కొంత ఓటింగ్ సాధించినప్పటికీ అత్యధిక ఓట్లు అయితే సాధించలేకపోయింది. ఇక్కడ జహీరాబాద్ చూసినప్పటికీ జహీరాబాద్లో కూడా అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ నడిచింది. గాలి అనిల్ కుమార్ ఆయన 3 ప్లేస్లో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన విజయం దిశగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక మహబూబాబాద్ స్థానంలో బలరాం నాయక్ ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ కూడా ఆయన విజయం సాధించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలంగాణలో నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక మెజారిటీ సాధించారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రికార్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన రఘువీరెడ్డి మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా పోటీ చేసిన సమయంలోనే ఆయన అత్యధిక మెజారిటీతో ఈ ఎన్నికల్లో దాదాపుగా దేశం వ్యాప్తంగా కూడా ఆయన మెజారిటీ చూస్తే రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించిందని చెప్పాలి. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి మొట్టమొదటిసారిగా ఆయన బరిలో దిగారు. ఆయన లాస్ట్ రోజు నామినేషన్ వేశారు. లాస్ట్ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంటే ఎన్నికల నామినేషన్స్కి సంబంధించి, దరఖాస్తుకి సంబంధించి ఆయన లాస్ట్ రోజుకు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. అదే రోజు ఆయన వేశారు. అయినప్పటికీ అక్కడ ఆయన 4,20,000 పైగా ఓట్లతో ఆధిక్యాన్ని కనపరిచి ఆయన కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నారని చెప్పాలి. మొత్తం మీద అయితే తెలంగాణలో ఈసారి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారని చెప్పాలి. మొదటి నుంచి తాము పోటీలో ఉన్నాం, తమకు కూడా మెజార్టీ సీట్లు వస్తాయని చెప్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ ఈసారి ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని కనపరచలేదు. పూర్తిగా ఆ పార్టీ 3 స్థానానికి పడిపోయిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో కంప్లీట్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నడిచింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి